राष्ट्र शासन सभा को जरिगिनटुवंटि एन्निकलु मुगिसायि శాసన సభ ఎన్నికల ఫలితాలు ఎవరికి అడ్వాంటేజ్ గా ఉన్నాయి ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఎవరి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేటటువంటి చర్చ విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే నవంబర్ 30 తారీఖు ఎన్నికల అయిపోయిన తర్వాత ఓటింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి దరిదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లోను ఒకటి రెండు ఎగ్జిట్ పోల్స్ కాకుండా అటు జాతీయ సంస్థలు చేసినటువంటి ఎగ్జిట్ పోల్ లోను లేకపోతే స్థానికంగా జరిగినటువంటి ఎగ్జిట్ పోల్ లోను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి బెంచ్ మార్క్ మెజారిటీని కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది అనేటటువంటి విశ్లేషణలు జరిగాయి ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినటువంటి అంశాలను కూడా మనం చూసాం అయితే మరి ముఖ్యంగా వరంగల్ లాంటి ఒక కీలకమైనటువంటి ప్రాంతంలో వరంగల్ జిల్లాలో ఎవరు ఏ స్థానాలను గెలవబోతున్నారు అనేటటువంటి చర్చ కూడా జరుగుతుంది అయితే గత 2018 ఎన్నికల్లో వరంగల్లో 10 శాసనసభ స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటిది 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండే శాసనసభ స్థానాలు గెలిచింది అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటది కాంగ్రెస్ పరిస్థితి ఏంటది తర్వాత భారతీయ జనతా పార్టీకి ఏదైనా నియోజకవర్గంలో గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటటువంటి ఎగ్జిట్ పోల్స్ గనక మనం చూసినట్లయితే సాధారణంగా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ 7 నుంచి 8 నియోజకవర్గాల్లో వరంగల్లో గెలుస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ 4 నుండి 5 నియోజకవర్గాల్లో గెలుస్తున్నట్లుగా అభిప్రాయాలు వస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్లో అదే రకమైనటువంటి రిజల్ట్స్ కూడా చెప్తున్నటువంటి సందర్భం ఉంది అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనూ పరకాల నియోజకవర్గంలోనూ కొంతమేరకు భారతీయ జనతా పార్టీ పోటీ ఇచ్చినప్పటికీ కూడా గెలిచే అవకాశాలు లేవు ఏదైనా అవకాశం ఉంటే ఆ 2 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంది అనేటటువంటి కొంత అభిప్రాయం వస్తున్నప్పటికీ కూడా మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీకి మధ్య కాంగ్రెస్ పార్టీకి మధ్య వరంగల్ జిల్లాలో ఒక టఫ్ ఫైట్ జరిగినట్టుగా ఎగ్జిట్ పోల్స్ మనకి చెప్తున్నటువంటి సందర్భాన్ని ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక 5 నియోజకవర్గాల్లో గెలవడానికి అవకాశాలు ఉన్నట్టుగానే మన సర్వేలో కూడా తెలియనటువంటి అంశం ఇదే కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు అయితే భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు ఉన్నాయి ములుగులో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి తర్వాత మనకు వచ్చేసి డోర్నకల్లు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి మహబూబాబాద్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా విశ్లేషణ జరుగుతున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో కూడా ఈ 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా అన్ని ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి తర్వాత వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి 2 చోట్ల ఒక స్పష్టంగా గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్ అంచనాలు వేస్తున్నాయి ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్కి గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా అట్లా నుంచి వచ్చేసి మళ్ళీ ఒక కేవలం 2 నియోజకవర్గాలకు మాత్రమే అంటే వర్ధన్నపేట నియోజకవర్గంలో మాత్రమే ఈ 2 నియోజకవర్గాలు అటు వర్ధన్నపేటలోనూ ఇటు పరకాల్లోనూ ఈ 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా కనపడుతుంది మిగతా 5 నియోజకవర్గాల్లో కూడా టఫ్ ఫైట్ ఉన్నట్టుగా అంటే అంచనాలకు అందకుండా ఎవరు గెలుస్తారు అనేటటువంటిది ఆ 5 నియోజకవర్గాల్లో 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది ఎవరు గెలిచినా ఒక కొద్ది పార్టీ మార్జిన్ పైన ఒక స్మాల్ ఎడ్జ్ తోటి గెలిచే అవకాశాలు ఉన్నాయనేటటువంటి విశ్లేషణలు జరుగుతున్నాయి టఫ్ కాంపిటీషన్ టఫ్ పోటీ ఉన్నటువంటి నియోజకవర్గాలు వచ్చేసి జనగామ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినా కొద్ది పార్టీ మెజార్టీతో గెలిచేటటువంటి అవకాశాలు ఉంది జనగామ నియోజకవర్గంలో టఫ్ ఉన్నట్టుగా కనపడుతుంది స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో కూడా టఫ్ ఫైట్ జరిగినట్టుగా కనపడుతుంది వరంగల్ పశ్చిమలో కూడా అనూహ్యంగా యాక్చువల్గా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్కి అనుకూలమైనటువంటి నియోజకవర్గం బీఆర్ఎస్కి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నియోజకవర్గం కానీ వరంగల్ పశ్చిమలో కూడా 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరిగినట్టుగా ఫలితాన్ని ఊహించ లేకుండా ఉన్నట్టుగా వరంగల్ పశ్చిమలో కూడా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది మరొక నియోజకవర్గం నర్సంపేటలో కూడా టఫ్ ఫైట్ జరిగినట్టుగా కనపడుతుంది తర్వాత పాలకుర్తి నియోజకవర్గం ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం ఇక్కడ కూడా ఫలితాన్ని ఊహించలేకపోతున్నాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నటువంటి నియోజకవర్గాల్లో పాలకుర్తి ఒకటి కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక వేవ్ లెంత్ క్రియేట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక పాజిటివ్ ఓట్ క్రియేట్ అయిన తర్వాత కాంగ్రెస్ గెలుస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయం ఏర్పడిన తర్వాత పాలకుర్తి నియోజకవర్గంలో కూడా కొత్తగా పోటీలోకి వచ్చినటువంటి మామిండ్ల యశస్విని రెడ్డి కూడా బలమైనటువంటి పోటీ అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఇచ్చినట్లుగా కనపడుతుంది ఎవరు గెలిచినా కొద్దిపాటి మెజార్టీతో గెలిచేటటువంటి అవకాశం ఉంది కాబట్టి పాలకుర్తి నియోజకవర్గంలో కూడా 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరిగినట్టుగా తెలుస్తుంది ఎవరు గెలిచినా కొద్దిపాటి స్మాల్ మార్జిన్తో గెలిచేటటువంటి అవకాశం ఉంది ఈ 5 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీకి మధ్య కాంగ్రెస్ పార్టీకి మధ్య టఫ్ ఫైట్ జరిగింది ఫలితాన్ని ఊహించలేకుండా ఉంది ఎవరు గెలిచినా ఒక స్మాల్ మార్జిన్ తోటి కొద్దిపాటి మెజార్టీతో
చోట గెలిచే అవకాశం ఉంది. అటు పాలకుర్తిలోనైనా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనైనా స్టేషన్ గన్పూర్లోనైనా జనగామ నియోజకవర్గంలోనైనా నరసంపేట నియోజకవర్గంలోనే ఈ ఐదు నియోజకవర్గాల్లో ఫలితము కొద్దిపాటి ఓట్ల తేడాతోటే తారుమారవుతుంది. అటు బీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా 7 జూన్ అటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి. కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్కి గెలుపు అవకాశాలు ఉన్నాయి. 5 చోట్ల మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అనేటటువంటి స్థాయిలోనే పోటీ పడినాయి. ఈ 5 నియోజకవర్గాల్లో ఎవరు గెలిచినా ఒక స్మాల్ మెజార్టీ తోటి కొద్దిపాటి ఎడ్జ్ తోటి ఆ పార్టీల అభ్యర్థులు గెలిచేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనూ తర్వాత వచ్చేసి పాలకుర్తి నియోజకవర్గంలో ఈ 2 నియోజకవర్గాలు బీఆర్ఎస్కి చాలా అనుకూలమైనటువంటి నియోజకవర్గాలైనా బీఆర్ఎస్ పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నియోజకవర్గాలైనా ఇక్కడ జరిగినటువంటి ఓటింగ్ సరళిని బట్టి కనుక చూస్తే మెజారిటీ ప్రజలు తమ ఓటు వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్టుగా చెప్తున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ బీఆర్ఎస్ గెలుపుపైన సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఈ 2 నియోజకవర్గాల్లో గెలవటానికి అవకాశం ఉంది అనేటటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఓవరాల్గా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 శాసనసభ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీకి కేవలం 2 నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా అది వర్ధనపేట పరకాల నియోజకవర్గంలోను కాంగ్రెస్ పార్టీకి 5 నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా అదేవిధంగా 5 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ 2 పార్టీల మధ్య జరిగినట్లుగానే కనపడుతుంది. కాబట్టి వరంగల్ జిల్లాలో కూడా ఎగ్జిట్స్ పోల్స్ అంచనా ప్రకారంగా అయితే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. ఓవరాల్గా 7 నుంచి 8 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా 4 నుండి 5 నియోజకవర్గాల్లో గెలిచేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నట్టు సందర్భంలో వరంగల్లో కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున గత ఎన్నికలతో చూస్తే పెద్ద ఎత్తున పెరిగినట్లుగా మనకు కనపడుతుంది. పెద్ద ఎత్తున ఓటింగ్ వచ్చినట్లుగా కనపడుతుంది. ప్రజల్లో ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ అయినట్టుగా కనపడుతుంది. కాబట్టి వరంగల్ జిల్లాలో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ శాసనసభ స్థానాలు గెలుచుకునేటటువంటి అవకాశం ఉన్నట్లుగానే భావించాలి. ఇది ఓవరాల్గా రాష్ట్రం మొత్తంలో కూడా ఈ విధమైనటువంటి ట్రెండే అనేక జిల్లాల్లో కనపడింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటటువంటి ఎగ్జిట్ పోల్ అంచనాలకు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది కంఫర్టబుల్ మెజార్టీతో అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వచ్చాయి. కాబట్టి దాంట్లో వరంగల్ జిల్లాలో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పుంజుకున్నట్లుగాను వరంగల్ జిల్లాలో కూడా అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చాయి. బహుశా ఇదే ట్రెండ్ ఎగ్జాక్ట్ పోల్లో కూడా కనిపించేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. 3 పార్టీలు ఇక్కడ పోటీ పడినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మనకు కనపడటం లేదు. అటు వరంగల్ తూర్పులోనూ అటు పరకాల్లోనూ కొంత పోటీ ఇచ్చినప్పటికీ కూడా గెలుపు దాకా రాలేకపోవచ్చు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2 పార్టీల మధ్య పోటాపోటీ ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఆ అంచనాలను అందుకోలేకపోతుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీకి వరంగల్ జిల్లాలో మెజార్టీ శాసనసభ స్థానాలు గెలుచుకునేటటువంటి అవకాశం ఉన్నట్లుగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తున్నాయి. ఇది రాష్ట్రమంతా కూడా కొన్ని జిల్లాలలో రిఫ్లెక్ట్ అవటంతో కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ మెజార్టీ తోటి రేపు అధికారంలోకి రాబోతుంది అనేటటువంటి అంచనాలనే ఎగ్జిట్ పోల్ వస్తున్నాయి. డిసెంబర్ 3 నాడు వచ్చేటటువంటి ఎగ్జాక్ట్ పోల్లో వరంగల్ జిల్లాలో ఎవరు ఎక్కువ స్థానాలు గెలవబోతున్నారు, రాష్ట్రంలో ఎవరు ఎక్కువ స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది డిసెంబర్ 3 నాడు జరిగేటటువంటి ఎగ్జాక్ట్ పోల్ కౌంటింగ్లో మాత్రమే తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి వరంగల్ జిల్లాపై ఉన్నటువంటి అంచనాలు ఇవి. చూస్తూనే ఉండండి వరంగల్ టీవీ.